తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఇతర రాజకీయ పక్షాలు కూడా ఉత్తరాంధ్ర గురించి చర్చనీయాంశం అవుతూ వచ్చాయి దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే అమరావతి మాత్రమే రాజధాని కావాలి మూడు రాజధానులు అవసరం లేదు అనేటువంటి ఒక బ్యాచ్ అంటే వాళ్ళ గురించి ఇంతకు ముందే చెప్పాం అమరావతిలో భూములు కొన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ పీపుల్ కోటీశ్వరులు తెలుగుదేశం నాయకులు కలిసికట్టుగా ఉద్యమం పేరుతో దైవాన్ని అడ్డం పెట్టుకుని యాత్రలు చేస్తూ వచ్చారు ఒకటి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని తిరుపతి వెళ్ళారు అది అయిపోయింది ఇప్పుడు అమరావతి నుంచి అరసువల్లి సూర్యదేవాలయం వరకు వెళ్తున్నాము సరే డైరెక్ట్గా సూర్యదేవాలయానికి వెళ్తే అది వేరే అంశం మధ్యలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ తెలుగుదేశాన్ని మెచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ ఒక ఊరేగింపుగా వెళుతున్నారు తొడలు కొడుతున్నారు అరుళ్ళు చాస్తున్నారు ఆవేశంగా మాట్లాడుతున్నారు మా ఊళ్ళోనే రాజధాని ఉండాలి అని ఇటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు దీని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది జరగవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఇంతకు ముందు కన్నా న్యాయస్థానం నుంచి దేవస్థానానికి ప్రయాణం చేసిన దానికన్నా కూడా ఇవాళ అరసవెల్లి నుంచి అచ్చవెల్లి వరకు అమరావతి నుంచి అరసవెల్లి వరకు జరిగేటటువంటి ఈ పాదయాత్ర మీద ఒక చర్చనీయాంశం మొదలైంది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేసేటటువంటి ఒళ్ళు బలిసిన పాదయాత్ర వలన ఉత్తరాంధ్ర ప్రజలకు జ్ఞానోదయం కలుగుతూ ఉన్నది ఉత్తరాంధ్ర ప్రజలు ఏమిటి అన్యాయం అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు చైతన్యవంతులు కాబోతున్నారు ఎందుకంటే అసలు ఏంటిది అమరావతి నుంచి వచ్చి మా ఊళ్ళో రాజధాని పెట్టడానికి వీల్లేదు ఉత్తరాంధ్ర పని చేయడానికి వీల్లేదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి వీల్లేదు అనేటువంటి మాట వీరు మాట్లాడతారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద అసలు ఈ ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదని అంతకుముందు ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉత్తరాంధ్రకి చూసిందని అనేటువంటి మాట మాట్లాడితే దాని మీద మా ఏఎన్సీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చెబితే దాని మీద చంకలు గుద్దుకుంటూ రాశారు ఏమని ఈనాడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చేసిన ఖర్చు తక్కువే ఇది ఒకటి రామోజీరావు గారిది ఇంకొకటి ఈయన రాధాకృష్ణ గారు ఉత్తరాంధ్రకు బాబు చేసిందే ఎక్కువ బాబు చేసిందే ఎక్కువ అంటే ఉత్తరాంధ్ర కానీ మా ఈఎన్సీ గారు అన్నాడని ఇలాంటి వాళ్ళు అంటున్నారని ఈ విధంగా వార్తలు రాసి సంకలు గుద్దుకుంటున్నారు నేను అడుగుతా ఉన్నా బాబు గాని బాబు గారిని సపోర్ట్ చేసేటటువంటి దుష్ట చతుష్టయం గాని ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి గాని ఉత్తరాంధ్రనే కాదు అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు లేదండి రాంబాబు గారు అంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలైంది 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించినటువంటి సందర్భం ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ సంకలు గుద్దుకుని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం ఖర్చు పెడతారు కమిషన్ల కోసం ఖర్చు పెడతారు డబ్బులు నిరుపయోగంగా ఖర్చు పెడతారు డబ్బులు డబ్బులు మేము ఖర్చు పెట్టాం కాబట్టి మేమే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశామనేటువంటి మాట సిగ్గుబాలిన మాట మాట్లాడుతారు ఒక్క ప్రాజెక్టు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా నీటిపారుదలది ప్లాన్ చేసి ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలని అడుగుతున్నాను ఇవాళ ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులు రూపకల్పన చేసింది రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు ప్రారంభించిన రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జరుగుతున్నది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాల డబ్బు మరొకటి కాదు మమ్మల్ని ఇవాళ మీరు విమర్శిస్తారా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డబ్బులు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతేకాదు వరుసకి మనకి విభేదాలు ఉన్నాయి దీని మీద వంశధార మీద వాళ్ళకు కూడా షేర్ ఉంది కాబట్టి వంశధార అటు నుంచి వస్తుంది కాబట్టి దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ దాని గురించి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు
వా వివాదాలను చెరమరుగు చేయాలని వాటిని పరిష్కరించాలని ఎప్పుడు ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రితో సమావేశమయ్యి ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుని ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇవాళ మేము ఖర్చు పెట్టాం, మేము ఖర్చు పెట్టాం అంటే మేము ఎక్కువ తిన్నాం, మేము ఎక్కువ తిన్నాం అనేటువంటి మాటే తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. ఇలా వంశధార గురించి కానివ్వండి, ఉద్దానం గురించి కానివ్వండి, అనేక ప్రాజెక్టులను ఇవాళ రూపకల్పన చేసి త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి హక్కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదనేటువంటి వాస్తవాన్ని గమనించాలని మనం. ఇవన్నీ చర్చ జరుగుతూ ఉంది, జరగాలి. ఉత్తరాంధ్రలో ఎవరు ఛాంపియన్స్? మేము ఖర్చు పెట్టామా, మీరు ఖర్చు పెట్టారా, ఉత్తరాంధ్రకు ఎవరు చేశారు ఏమిటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఇవాళ ఈ పాదయాత్ర. మీ ఏన్సీ మాట్లాడాడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఖర్చు తక్కువే. ఎక్కడ పెట్టుకుంటారా తలకాయ? మీ అధికారి చెప్పాడా, ఏన్సీ చెప్పాడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు తక్కువే. ఇప్పుడు పెట్టుకో, ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? సిగ్గు లేకపోతే సరి, నువ్వు మాట్లాడలేక ఒక అధికారితో మాట్లాడిస్తావా? డ్యాముల్లో నీళ్లు వచ్చాయి, గేట్లు కొట్టుకుపోతాయి, నీళ్లు వచ్చాయి కాబట్టి ఎందుకయ్య మీరు మంత్రులుగా? ఆయన ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఒక మంత్రి, ఆయన ఒక అధికారి. ఉత్తరాంధ్రకు బాబు చేసిందే ఎక్కువ. నిజాలు దాస్తే దాగవయ్యా, వాస్తవాలు బయటకు వస్తాయి. మా మీద బురద జల్లాలని, మా ప్రభుత్వాన్ని తిట్టాలని, ఇరిగేషన్ రంగంలో మా మీద బురద జల్లటానికి వచ్చిన ఎన్సీ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చెప్పాడు. ఇది సిగ్గు లేకుండా దీన్ని వదిలేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి జలయజ్ఞం చేశాడు. జలయజ్ఞం కాదే, అదే ధనయజ్ఞం. కాలవల్లో మట్టి తీసి ప్రాజెక్టుల పేరు చెప్పి కమిషన్ల కక్కుత్తితో దోచుకుంటే భ్రష్టు పట్టిస్తే రాష్ట్రాన్ని చాలా క్లియర్గా దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 68,293 కోట్లు లెక్కలు ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి. నా దగ్గర కాగితాలు ఉన్నాయి, మీ ముఖం మీద పడేస్తా కావాలంటే. సిగ్గు లేకుండా ఇంకా మేమేం చేసామని అడుగుతావా? దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులో 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందిస్తే నువ్వు మేమేం చేసామని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేసామని మాట్లాడతావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఆ తాడేపల్లిలో చేతులు కట్టుకొచ్చుకున్న ఆ ముఖ్యమంత్రిని ఆనందపరచడానికి, ఆ ముఖ్యమంత్రి కళ్ళల్లో పైచాచిక ఆనందం చూడటానికి బుద్ధి జ్ఞానం లేకుండా అధికారులను అడ్డం పెట్టుకొని ఇవాళ మంత్రి అంబటి రాంబాబు బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడు సమాధానం చెప్పు, వీటికి లెక్కలు చూపిస్తా ఉన్నా. నీ దగ్గర లెక్కలు ఉంటే బయట పెట్టు. ఉత్తరాంధ్రకి ఏం చేసావు, రాయలసీమకి ఏం చేసావు? చాలా స్పష్టంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, మీడియా దగ్గర ఉన్నాయి. పోతు లేస్తే మీ బతుకే రామోజీరావు గారి మీద పడి ఆడవటం, ఈనాడు పేపర్ మీద పడి ఆడవటం, ఏబిఎన్ రాధాకృష్ణ మీద పడి ఆడవటం, ఆంధ్రజ్యోతి మీద పడి ఆడవటం, TV5 నాయుడు గారి మీద పడి ఆడవటం. నువ్వు ఛానల్ నడుపుతున్నావు, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, నువ్వేందా మాట్లాడేది మీడియా గురించి? పొద్దున్న లేస్తే కులం మీద పడి ఆడటం, పొద్దున్న లేస్తే మీడియా మీద పడి ఆడటం. మీ బతుక్కి ఇవాళ మీ పార్టీ ఎవరా ఇన్ఛార్జీలు ఎవరా? మొన్నటిదాకా విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జి, ఇవాళ వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి, పన్నెండు మందిని మీరు పిల్లలుగా పెట్టుకొని ఏ బిల్లు రావాలన్నా ఈ 12 మంది చెప్పాలి. ఇవాళ 150,000 కోట్లు బిల్లులు రాక వనులు చేసిన ఏజెన్సీలు, గ్రామాల్లో పంచాయతీ సర్పంచులు
రైతు సోదరులు ప్రశ్నిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. నువ్వా మాట్లాడేది ప్రాజెక్టుల గురించి? మీ బతుకు మీ సర్పంచ్లే కోర్టులకి వెళ్తున్నారు. ఇదిగో తోటపల్లి ప్రాజెక్టు ఎవరు ప్రారంభం చేశారు, ఎవరు నీళ్ళు ఇచ్చారు, బుద్ధి ఉందా నీకు మంత్రి? నువ్వు చదువుకో, పుస్తకాలు చదువుకో. నీలాంటి బుద్ధి లేని వాళ్ళు మాట్లాడతారనే ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. బుద్ధి లేని మంత్రి అంబటి రాంబాబు, బుద్ధి తెచ్చుకో. ఎవరు ఎవరు ప్రారంభం చేశారో బుద్ధి లేకుండా సర్దార్ గౌతు లచ్చన్ గారు పెట్టి లచ్చన్ గారి పేరు పెట్టాం. మహానుభావుడు పేరు, స్వతంత్ర సమరయోధుడు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా రైతాంగం కోసం ప్రజల కోసం పాదయాత్ర చేశాడు మద్రాసు దాకా ఆయన. ఆ మహానుభావుడు పేరు పెట్టాం. నువ్వు ప్రాజెక్టుల గురించి మాట్లాడతావా? నువ్వు మంత్రివా? ఏందా ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నాయుడు గారు అక్కడ బస చేసి ప్రాజెక్టు దగ్గర ఉండి పళ్ళు పరిగెత్తిచ్చారు. ఏం తెలుసు తాడేపల్లిలో పడుకోవడం అనుకున్నావా? ముఖ్యమంత్రి అంటే ఏ ప్రాజెక్ట్ అంట? ఏ ప్రాజెక్ట్? వంశధార బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 ప్రాజెక్టులో నీళ్ళు నిలబెట్టింది ఎవరు తెలుసా? నీకేమన్నా చరిత్ర తెలుసా? స్టేజ్ 2 ఫేజ్ 2 మొత్తం ఎక్కడెక్కడ వెళ్తూ ఉంది? మీలాంటి ప్రబుద్ధులు అధికారంలోకి వచ్చిన ఎవడొచ్చినా తెలియాలని ఎన్ని చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి పెట్టాడు. బుద్ధి లేని మంత్రులారా, బాధ్యత లేకుండా మాట్లాడతారు? మొత్తం ఎత్తిపోతల పథకాలన్నీ ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలో పొలుగేసి మట్టిని తట్ట మీద పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి పనిచేశాడు. ఒక శ్రామికుండాల మీలాంటి బుద్ధి లేని మంత్రులు భవిష్యత్తులో మాట్లాడతారనే చేతి చూపించాడు ఆయన.